పెద్దావిడ కొడుకుతోనో కూతురుతోనో ఫోన్లో ఏదో మాట్లాడుతూ వాళ్లకు జాగ్రత్తలు చెబుతూ అందరి యోగక్షేమాలు విచారిస్తూ నెమ్మదిగా నడిచి వస్తున్నారు. ఆవిడ నడిచే ఆధారంతా ఎవరూ లేరు, అంతా ఖాళీగా ఉంది. అయినా సరే ఆవిడ అయిన వాళ్లతో ఇలా పిచ్చాపాటి మాట్లాడుతూ నడుచుకు వస్తున్నారు. ఇంతలో ఒకడు స్కూటర్ మీద వస్తూ నెమ్మదిగా ఆవిడ్ని చూసి ఆగిపోయాడు. ఏదో అడిగాడు. ఆమె ఏదో చెప్పింది. మళ్లీ అడిగాడు. ఆవిడ ఇలా వివరంగా చెబుతూనే ఉంది. అయినా వాడు శాంతించలేదు, అడుగుతూనే ఉన్నాడు. ఆవిడ చెబుతూనే ఉంది. ఇంతలో సడన్ గా ఆమె మెడలోని 6 సవర్ల బంగారు గొలుసు నిర్దాక్షిణ్యంగా తెంపిపారేశాడు. ఆవిడ ఆపబోయి ఓపిక చాలక నేలపై పడిపోయింది. వాడదేమీ చూడకుండా దూసుకుపోయాడు. అది పెజవాడు, గుడివాడు, ఎక్కడైతే ఏం, ఇదో ఘోర సంఘటన. ఆంధ్ర అంతటా ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిపోయింది. ఆంధ్రలో నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ కాపాడేవాడే లేడు. చూశారుగా, ఎంత అరిచినా ఎవరూ రాక ఆవిడ గిలగిలలాడుతూ కింద పడిపోయింది. వాడు క్షణంలో మాయమైపోయాడు. అందుకే శ్రావణ మాసం లాంటి ప్రత్యేక మాసాలలో, ఎన్నో విశేషాలు ఉండే రోజుల్లో ఒంటరి వీధుల్లో ఒక్కరే వెళ్లవద్దని దెబ్బతిన్న వాళ్లు చెబుతున్నారు. ఇలాంటివి చూసేనా జాగ్రత్త పడటం మంచిది.